हेलो गाइस, वेलकम टू माय चैनल ट्रैवल विद कृष्णा। ई रोज नेनु गुंटूर नुंचि हैदराबाद की वेल्तुन्नानु। इप्पुडु टाइम वच्चेसि 5:10 अवुतुंदि अर्ली मार्निंग। सो आ ट्रैन 5:45 काबट्टि मुंदे एंदुकु वेल्तुन्नानंटे नाकु ट्रैन जर्नीस अंटे चाला इष्टं। अंड विंडो सीट लेकपोते नाकु असलु जर्नी चेसिनट्टे उंडदु। सो नाकु विंडो सीट कावालनि चेप्पि नेनु अर्ली मार्निंग 5 वेल्लिपोतुन्नानु। ఇంకా 40 మినిట్స్ ఉన్నా కూడా మనం వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళి కూర్చున్న వాడికి సరిపోతుంది। ఇంకా ఎర్లీ మార్నింగ్ మా డాడీ డ్రాప్ చేయడానికి వస్తున్నారు రైల్వే స్టేషన్కి, నన్ను మా చెల్లిని। తనేమో ఆఫీస్కి వెళ్తుంది, నేనేమో అలా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను। ఫ్రెండ్ని కలవడానికి హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళాలి। కొంతమంది మన లైఫ్లో ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎంత చేసినా తక్కువే। నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది గుంటూరులో ఎర్లీ మార్నింగ్ 5:45 ఇట్లా స్టార్ట్ అయిపోయి లింగంపల్లికి 11:30 అరౌండ్ డ్రాప్ అవుతుంది। చుట్టుపక్కల అలా పొలాలు, ఎర్లీ మార్నింగ్, ఫ్రెష్ ఎయిర్, కాకపోతే చలిదొలుతుంది అనుకోండి। ఇదంతా చూసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఎన్విరాన్మెంట్ అంతా। పైగా పల్లెటూరులో ఇదంతా ఊరు బయట అవుట్స్కర్ట్స్ కదా, అండ్ పొలాలు ఉండటం వల్ల ఇంకా ఫ్రెష్ బ్రీజ్ తగులుతూ ఉంది। అలా చూస్తూ చూస్తూ సత్తనపల్లి వచ్చేసింది। నేను యాక్చువల్గా విండో సీట్లో ఉన్నానంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోతాను, నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకుని యాక్చువల్లీ నేను అలా ఉంటుందన్నమాట మనతోటి। అండ్ చాలామందికి విండో సీట్ ప్లస్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చుంటారు కదా, వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పవసరం లేదు, వాళ్ళకి తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో। దారిలో ఇంకా చాలా చాలా మంచి వ్యూస్ సినారియోస్ కనిపించినాయి, కానీ దాన్ని రికార్డ్ చేయలేదు। చెప్పే కదా, విండో సీట్ దొరికితే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం, అలాగే చేసేవాడిని కూడా, కానీ బయట కాదు ట్రైన్ ఉన్నంతవరకే, ఎందుకంటే నాకు అదంతా చూడడానికి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను రికార్డ్ చేయలేదు అంతే। టికెట్ తీసుకుంది లింగంపల్లికే అయినా, మేము బేగంపేటలో దిగేసాము। బేగంపేటలో దిగేసి రాయదుర్గు వెళ్ళాలని చెప్పి మా చెల్లి, సరే నేను కూడా మెట్రోలో కాస్త కవర్ చేసినట్టు ఉంటుందిలే, ఇప్పుడు రెగ్యులర్గా ట్రైన్ వెళ్తుంటాం కదా లింగంపల్లికి, అలా సరదాగా మెట్రోలో వెళ్దామని చెప్పి బేగంపేటలో దిగేసి మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయాము రాయదుర్గకి। హైదరాబాద్లో మెట్రో అనే కాన్సెప్ట్ లేకపోతుంటే ఎంత భయంకరమైన ట్రాఫిక్. ఇదిగో ఇంకా చూస్తూ చూస్తూనే మన మెట్రో కూడా వచ్చేసింది, ఆల్రెడీ ఒకటి మిస్ అయిపోయాము, వస్తుండగానే అది వచ్చింది కానీ బట్ అక్కడ ఎంట్రన్స్లో కూడా నించోడానికి లేదు। బేసికల్లీ మూవీస్లో మనం చూస్తుంటాము ఖాళీగా ఉంటాం, ఎక్కువ మంది ఉంటారు కదా, కానీ వాస్తవానికి అట్లా కాదు, చూడండి ఎంతమంది ఉన్నారో, నించోడానికి గ్యాప్ దొరకడమే కష్టం, అంతమంది ఉంటారు। సో మూవీస్ వేరు, రియాలిటీ వేరు। కాలేజ్ లాస్ట్ డే అనుకుంటా, అందరూ మంచిగా సిగ్నేచర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ రాశారు మనోడు షర్ట్ మీద, అది ఏ కాలేజ్ యూనిఫామ్ తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను, అడుగుదాం అనుకున్నాను, ఈ లోపల దిగేశాడు మనోడు। అక్కడి నుంచి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను, ఒక షార్ట్కట్ ఉండేది, ఆ షార్ట్కట్లో వెళ్ళిపోతే నేను డైరెక్ట్గా అటు గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోతాను, లైక్ ఏఎంబి మాల్ దగ్గరికి, కానీ ఇటు సైడ్ ఇప్పుడు రాలేదు నేను। ఐటీ కంపెనీలు చాలానే ఉన్నాయి ఇక్కడ, అదంతా చాలా పెద్ద ఐటీ హబ్లా ఉంది, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి దీనిలో। నేను చూసిన కంపెనీస్ డెల్, ఒరాకిల్, హెచ్ఎస్బిసి అండ్ టెక్ మహీంద్రా, బట్ ఇంకా చాలానే ఉన్నాయి వాల్యూ ల్యాబ్స్, అవి కూడా కనిపించింది నాకు। ఇంకా మనం గచ్చిబౌలి రోడ్లోకి వచ్చేసాము, ఈ రోడ్లో ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది అసలు। నేను ఫస్ట్ టైం ఇటువైపు వచ్చినప్పుడు దీన్ని చూసి మాల్ అనుకునేవాడిని, కానీ ఆ పైన అంతా ఆఫీసులు ఉన్నాయంట, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెస్టారెంట్ నవాబ్స్, ఈ నవాబ్స్ రెస్టారెంట్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ। లాస్ట్కి మా వాడు పీజీకి అయితే వచ్చాను, అసలు నేను హైదరాబాద్ వచ్చింది వీడి కోసమే, డోర్ తెరిచి వస్తే వీడు చూడండి ఏం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ డెవలపర్ హాయ్ చెప్పరా అంటే నమస్తే చెప్తాడు, మామూలుగా ఉండదు మా వాడితోటి। ఇక అక్కడి నుంచి మా 10th క్లాస్ మిడి దగ్గరికి వచ్చాను, మా వాడి దగ్గరికి రాగానే పావురాలకి మేత వేస్తా ఉన్నాడు, మనవాడికి పావురాలు అంటే చాలా ఇష్టం అన్నమాట, మంచిగా నేను వెళ్ళే టైంకి వాటికి ఫుడ్ వేస్తా ఉన్నాడు। మా ఫ్రెండ్ టీసీఎస్లో వర్క్ చేస్తాడు, వీడు నేను 8th, 9th, 10th క్లాసెస్ ఒకే స్కూల్లో చదివామన్నమాట। గుంటూరులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పావురాలు ఉండేవి, హైదరాబాద్లో కూడా అవి లేని లోటు తీర్చింది పాప వాడికి ఇక్కడ। సో ఇంకా నేను కూడా ఫుడ్ తీసుకొని వాడికి వేస్తా ఉన్నాను, మా ఫ్రెండ్ దగ్గర బండి తీసేసుకొని ఇంకా మేమైతే తినడానికి వెళ్ళిపోయాము। డిఎల్ఎఫ్లో ఉండేవాడిని నేను, బేస్ లెవెల్ మిలిటరీ హోటల్ అది, అక్కడికి తీసుకెళ్ళాడు మా వాడు నన్ను, ఎందుకురా అంత ఖర్చు ఇప్పుడు వల్ల కాదులే అని అంటే ఎక్కడ ఆడే పెట్టుకునే బిల్లు మొత్తం। ఈ పల్లెటూరు దోశ రోడ్డు వైపు మేము చాలా తక్కువ వచ్చాము, అది కూడా ఎప్పుడో ఒకసారి మా వాడిని పీజీ దగ్గర వదిలిపెట్టడానికి అని చెప్పి నేనే కావాలని వచ్చాను అప్పుడప్పుడు, ఆ డిఎల్ఎఫ్ బిల్డింగ్ అది కూడా అక్కడ ఉంది। ఈ రోడ్లు చూస్తుంటే మేము అక్కడ ఉన్నప్పుడు మేము తిరుగుతూ ఉండేవాళ్ళం, అదంతా గుర్తొచ్చింది,
ఈ రోడ్లన్నీ నైట్ మేము తిన్నాక వాకింగ్ అని చెప్పి ఇంకా అలా వచ్చి తిరుగుతూ ఉండేవాళ్ళం. మాకు ఈ పార్క్తో చాలా స్పెషల్ బాండ్ ఉంది. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేస్తే వెళ్ళిపోయి అక్కడ కూర్చునే వాళ్ళం, ఆ స్టేజ్ మీద కానీ ఆ పైపుల మీద కానీ. టైం అస్సలు తెలిసేది కదా అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్న మొత్తం పీజీలే, ఇండివిజువల్ హౌసెస్ అస్సలు కనిపించవు. ఇక్కడ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మా పీజీ, వాటి అటు వెళ్ళదు, తినడానికి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇంకటి వచ్చేసాము. పీజీకి బాగా దగ్గరలో ఉన్న షాప్ అయితే ఇదే. మ్యాక్సిమం ఇక్కడికే వచ్చేవాళ్ళం, ఏమైనా కావాలంటే అన్నీ దొరికాయి మాకు అక్కడ. ఇందాక చెప్పే కదా బేస్ 11 మిలిటరీ హోటల్ అని చెప్పి, ఇక్కడే మేము తినాలనుకుంది. దీని లోపల ఇంటీరియర్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకో చూస్తున్నారుగా మా వాడు అక్కడ ఆల్రెడీ కూర్చున్నాడు. ఇక్కడ అంబియన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ హోటల్ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంతకుముందు ఒకసారి తినడానికి వచ్చినప్పుడు ఫుడ్లో కొంచెం మసాలా ఎక్కువ అయిపోయిందని అంటే వెంటనే ఎక్స్ట్రా రైస్ తీసుకొచ్చారు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. వాళ్ళ హోటల్ రెప్యుటేషన్ గురించి వాళ్ళు చాలా ఆలోచించారు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా వార్లో పార్టిసిపేట్ చేసిన సోల్జర్స్వి. ఇంకా మేమైతే చిల్లీ చికెన్ అండ్ రాజుగారి కోడిపులావ్ ఆర్డర్ చేసాము. రాజుగారి కోడిపులావ్ అయితే చాలా బాగుంది, మంచి స్పైసీ స్పైసీగా ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న శ్వేత ఫాస్ట్ ఫుడ్స్ కూడా మాకు మంచి ప్లేస్. అక్కడ 100 రూపీస్కి బిర్యానీ దొరుకుతుంది. దానికి ముందు లెఫ్ట్లో ఇరానీ సాయి ఉంది కదా, అక్కడ జింజర్ టీ స్పెషల్ చాలా బాగుంటుంది ఘాటుగా. ఈ ఎస్ఆర్ గోంగూరకు ఆపోజిట్లో టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడ పునుగులు చాలా ఫేమస్, బాగుంటుంది టిఫిన్ అక్కడ. ఈ రోడ్లో ఎగ్గుతో పరోటా అని చెప్పి చెన్నై స్టైల్లో చాలా బాగా చేస్తారు. ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతే ఇంకా డిఎల్ఎఫ్ మెయిన్ రోడ్, పిస్తా హౌస్ కూడా అక్కడే ఉంటుంది. డిఎల్ఎఫ్ మొత్తం ఫుడ్ కోర్ట్స్తో నిండిపోయి ఉంటుంది. ఇంకా వీకెండ్స్ వస్తే అసలు చెప్పలేము, చెప్పాలంటే ఇది సిటీలో జాతర అన్నట్టు, అంతమంది ఉంటారన్నమాట వీకెండ్స్ వస్తే. అలా ఒకప్పుడు మేము తిరిగిన రోడ్లని అలా లుక్ వేసేసి ఇంకా అలా ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటే దారిలో మామూడు కనిపించాడు. హాయ్ చెప్పరా అంటే ఆటో వెనకాలకి వెళ్ళి దాక్కుంటున్నాడు. అన్నీ చూసేసుకొని ఇన్స్టిట్యూట్కి స్టార్ట్ అయిపోయాము. డిఎల్ఎఫ్ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే, మొత్తం 3 బ్లాక్సే ఉన్నాయి డిఎల్ఎఫ్ మొత్తం. ఇంకా అలా మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి మా ట్రైనర్స్ని కలిసేసి హాయ్ చెప్పేసి ఇంకా నేనైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. మీ సెల్లి ఫోన్ చేసి పొద్దున్నీ ఏం తినలేదు కదా, వస్తా టిఫిన్ ఏమైనా తీసుకురా అంటే టిఫిన్ పార్సల్ చేయించుకొని ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. లింగంపల్లి వెళ్ళేటప్పుడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి కొంచెం హైవేలా అనిపిస్తుంది, అండ్ మిగతా హాఫ్ వచ్చేసి ఒక ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నమాట. చుట్టుపక్కల మొత్తం చెట్లు అవి ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఈ రోడ్డు చాలా ఇష్టము, ఏదో అడవిలో వెళ్తున్నట్టు ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది అన్నమాట చెట్ల వల్ల. చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి ఎటు చూసినా. మన పేరెంట్స్ మనతో ఎప్పుడు అంటూ ఉంటారు కదా, జీవితం మనకు చాలా నేర్పించుద్దురా, దేనికి కంగారు పడకూడదు, ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు అని చెప్పి అన్నప్పుడు నేను ఏదో అనుకున్నా. కానీ జీవిత పాఠాలంటే ఈ హైదరాబాద్ నాకు చాలా అంటే చాలా నేర్పించింది. అది హ్యాపీనెస్ అవని, ఫ్రెండ్షిప్ అవని, ఎనిమీస్ అవని, ఎవరిని కూడా మన పర్సనల్ స్పేస్లోకి ఎప్పుడూ రానివ్వకూడదు. అలా రానిచ్చిన రోజున ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో మనం మోసపోతాం. వాళ్ళు మోసం చేయాలనుకుంటాం కానీ ఖచ్చితంగా చేస్తారు. నేను ఒక రకంగా నా టెక్నికల్ స్కిల్స్తో పాటు కొన్ని లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను. లైక్ ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మన లిమిట్ ఏంటి, అన్నీ తెలుసుకున్నాను. తెలుసుకున్నానంటే అలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా క్లియర్గా తీసుకొచ్చి పెట్టింది లైఫ్. సన్సెట్ చూడండి చాలా బాగుంది కదా, టాపిక్ డైవర్ట్ చేశాను అనుకోవద్దు, కానీ నిజం అదే. ఎప్పుడు అనుకుంటూ ఉండండి ఎందుకు చాలామంది ఇలా మరి పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటారు, అయినా అంత పెద్దగా ఏముంది దానిలో అనుకునేవాడిని. కానీ అవి నా దాకా వచ్చేదాకా నాకు తెలియలేదు ఓకే ఇంత డెప్త్ ఉందా దీనిలో అని చెప్పి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం కొన్ని రకాలుగా ఎఫెక్ట్ అయి ఉంటాం కదా, ఆ ఎఫెక్టెస్ అనేది చాలా చూపించింది ఎవరిని ఎక్కడ ఉంచాలో. అసలు ముందు నన్ను నాకే పరిచయం చేసింది నా లైఫ్ కొత్తగా నాకు. ఒకప్పుడు నేను అసలు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. ఎప్పుడు కూడా ఇదంతా ఫస్ట్లో ఏం అనిపించలేదు, అందరు నమ్మేవాడిని నేను యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ అని చెప్పి. కానీ లాస్ట్ తెలిసి వచ్చింది ఏంటంటే ఎవరిని నమ్మకూడదు, మన పని అయితే మనం చూసుకోవాలా, వెళ్ళిపోవాలా అంతవరకే. ఏదోలేండి, ఏదో వ్లాగ్ చేద్దాం అనుకున్నా చాలా డెప్త్కి వెళ్ళిపోతున్నా. సో ఇంతటితో నా వ్లాగ్ అయితే అయిపోవచ్చింది, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఈసారి నా వ్లాగ్ వచ్చేసి లోకల్గానే ఉంటుంది, అంత దూరం ట్రావెలింగ్ అంటే కొంచెం కష్టమే. నేను కనిపించిన మోస్ట్ ఆఫ్ ద ఫుటేజ్ మా చెల్లి తీసింది, సో ఆ ఫుటేజ్ అంతా బాగా వచ్చింది కదా. ఏ హ్యూజ్ షార్ట్ అవుట్ ఫర్ మై సిస్టర్, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.